Hey, y'all, come look at this. నిన్న చూశాను టీవీలో, మాయా అప్సెట్ అయిపోయారు, చాలా బాధపడిపోయారు. అది చూసి నేను చాలా షాక్కు గురయ్యాను, చాలా చాలా బాధపడాను. నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. పాపుతావా, నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖమో దుఃఖం అంటరా? నటరత్న నందమూరి తారక రామారావు గారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? నటరత్న నందమూరి తారక రామారావు గారు. అది నటరత్ననో నవరత్ననో కాదురా, నటరత్నరా నత్తి నాయల. మాకేంటి అయితే మాకేటి అని లవడాల భాష రాశారు. నిన్ను నిన్ను నన్న నేనే నే నిన్న నిన్నన్న నన్న నీన నానే. చాలా పద్ధతిగా పెంచారు. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? ఆ కట్టు బొట్టు కానివ్వండి, ఆ సాంప్రదాయం. ఇంకోసారి 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 ఆ సాంప్రదాయం. ఏం చెప్పిన నాకు అర్థం, నీకు అర్థం కదా? వాళ్ళకి అర్థం అవుతాయి, నీకు ఏ అర్థం కావాలని మాకు తెలుసు. వీళ్ళు వాళ్ళతో తిరగటం కానీ, మందు వేసుకుని తాగేసి పొడకటం కానీ ఇలా ఏమి చేయలే. అరుస్తున్నాడు మాట్లాడుతున్నారు, ఎప్పుడు చేయలే, పద్ధతిగా పెంచారు. మా తాతగారితో పాటు ఇంకో ముఖ్యమైన మనిషి గురించి చెప్పాలి. అయితే వెళ్ళి ఎంతవరకు కరెక్ట్ కించపుచ్చే విధంగా మాట్లాడతారు. పండ్ల సందుల రంగ, మా ఇంట్లో చీరలు జాకెట్లు దెంగిపోయి ఈడబెట్టుకున్నావురా, ఇది చాలా తప్పు. ఈ 20 సంవత్సరాలు ఎందుకని మీరు ఈ నటన వైపు చూడకుండా ఉండి తెర వెనకే ఉండిపోయారు? ఎందుకని ముందుకు రా అడగదండానికి. నేను వెళ్తే వాళ్ళ పొజిషన్లు ఎక్కడ బ్యాడ్ అవుతాయని భయపడి నన్ను తొక్కేస్తున్నారా? థియేటర్లో మహా దారుణి దారుణి. ఇంకోటి అంటే నేను అంతకుముందు దమ్ అని చెప్పి రాధిక బ్యానర్ లో చేయటం జరిగింది. Emotional damage. అది సరిగా తీటం రాలది. ఏమిటండి మీరు మాట్లాడేది? అడే ఉన్నాడు రాడు. అది సరిగా తీటం రాలది. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అందులో మీరు స్టూడెంట్ గా చేసి వన్ ఆఫ్ ద స్మాల్ క్యారెక్టర్. నీ కూతుర్ని ప్రేమించానని నన్ను చంపాలని ప్రయత్నించి, కానీ నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేస్తే మేమంత దగ్గర అవుతాం. నీ మూతి మీద ఎవడు దెంగాడు? నువ్వు డెంగావా? అంటే నీదెవరిని డెంగారా? మీరు మామూలుగా సోలో హీరోగానే మీరు ఇంట్రొడ్యూస్ కావచ్చు కదా. నా ఫేస్ చూస్తే వాంతి వస్తుంది ఎవరికన్నా. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి, పరమ బోరింగ్ మొహం. జగ్గుబాబుకి ఈక్వల్ అన్నారు ఫస్ట్. దాంతో అది ఫ్లాప్ అయిపోయింది. మాస్టర్ ఏంటి మాస్టర్? వీడు మీకైతే ఆ టైంలో బాధ కలిగింది, అది బాధ కలిగించిన విషయం. బాధ కలిగింది ఇట్టాడి ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఎందుకంటే ఒక్క సినిమాలోనే ఇంత డబ్బు పెడుతున్నావు, అది వస్తుందో లేదో గ్యారంటీ లేదు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. రామరెడ్డి లాంటి వాళ్ళే చెప్పారు ఇప్పుడు. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లు పడిపోతుంది కంప్లీట్ ఇల్లు అమ్మేసి. ఇది బ్యాడ్ పీరియడ్ గా ఉంది, ఫీల్ కొంచెం ఇదిగా ఉంది అని చెప్పి వాళ్ళే ఆపేశారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను,
అడిగారు సార్, మీరు చేయవచ్చు కదా సినిమాలో, అందరూ వస్తున్నారు. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కునే అలా ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తే. మీ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే స్టోరీ బాగుంటే చేస్తాను, లేకపోతే ఎందుకు? ఏమేంద్రా, నేనేం తప్పు చేశాను చెప్పండి రా. నువ్వు కాదురా, నీతో ఫ్రెండ్షిప్ చేసి మేం తప్పు చేశాం. ఏంటి మమ్మీ, ఎవడు నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేనురా. మీ వర్క్ వచ్చినటువంటి ఆ వారసత్వం ఆస్తులు పంపుకున్నప్పుడు ఏమేమి వచ్చినాయి మీకు అప్పుడు? అర్ధనోటి పదహారులు, రెండు ప్యాంట్లు, రెండు చొక్కాలు, రెండు లో చెడ్డీలు, రెండు దెబ్బల పన్నీళ్లు, ఓ కరింపీడి కట్ట, రెండు అక్కి పెట్టిలు. ఐఎమ్ సేఫ్. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా.